हाय फ्रेंड्स, माय नेम इज वाइट ओरिटी, मेरे चैनल वाइट ओरिटी फार्मिंग चैनल। फ्रेंड्स, నేను అసలు ఈ వీడియోలు చేయడానికి మెయిన్ కారణం వచ్చేసి కొత్తగా పందాలు వేసేవాళ్ళు, ఇప్పుడిప్పుడే పందాలు చూడడానికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు పందాల మీద కొంచెం అవగాహన, రంగుల మీద అవగాహన రావాలనే ఉద్దేశంతో ఈ వీడియోలు అనేవి చేస్తున్నాను। కాబట్టి కొత్తగా పందాలు ఆడుకునే వాళ్ళు జాగ్రత్తగా దీన్ని గమనించి ఆడుకుంటారని ఆశిస్తున్నాను। ఇంకా టాపిక్లోకి వెళ్ళే ముందు మన టీం మెంబర్స్ అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, అలాగే షేర్ చేయండి। ఇక టాపిక్లోకి వెళ్తే 5వ తారీఖు సెప్టెంబర్, ఏ కోడి రంగులు ఏ కోడి మీద గీస్తే చూద్దాం। ఫస్ట్ జాము ఉదయం 6 గంటల నుంచి 8:20 మధ్య కాలంలో గెలిసే రంగులు వచ్చేసి మెయిన్ ముసుగుకి జోల్డ్కి పనికొచ్చే రంగు వచ్చేసి ఎర్ర నెమిలి। ఎర్ర నెమిలి అనేది ఈ జాములో మాక్సిమం అన్నిటి మీద విజయం సాధిస్తుంది। దాని తర్వాత కలర్ వచ్చేసి కాకి నెమిలి, ఎర్ర అబ్బరాసు, ఎర్ర పశ్చిమ గల సేతువ, డేగ, కాకి డేగ అనేవి కూడా ఈ జాములో విజయం సాధిస్తాయి। అలాగే ఈ జాములు ఓడిపోయే రంగులు వచ్చేసి కోడి పింగళ, కోడి కాకి, కాకి పింగళ, కోడి మైల, కోడి రసంగి, నల్లకొట్టు రసంగి అనేవి ఈ జాములో ఓడిపోతాయి అన్నమాట। కాబట్టి మీరు ఈ జాములో కనుక ముసుగు పందెము లేదా జోళ్ళు ఒప్పుకుని పందెం వేయాలనుకుంటే ఎర్ర నెమిలిని ఉపయోగించడం చాలా మంచిది। అలాగే కోడి చూపు, కాకి చూపు అంటే కోడి పింగళాలను కానీ కాకి పింగళాలను కానీ కోడి కాకులను కానీ ఇలాంటి వాటిని ఉపయోగించకుండా ఉంటే మంచిది। నెక్స్ట్ వచ్చేసి 2వ జాము, టైమింగ్స్ వచ్చేసి 8:30 నుంచి 10:40 మధ్యలో। ఈ మధ్యలో గెలిచే రంగులు వచ్చేసి మెయిన్ జోళ్ళకి ముసుగుకి పనికొచ్చేది నల్ల బొట్ల సేతువ। నల్ల బొట్ల సేతువ అనేది మాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధిస్తుంది। తర్వాత వచ్చేసి నెమిలి పింగళ, కాకి నెమిలి, సేతువ, కాకి అనేవి కూడా ఈ జాములో విజయం సాధిస్తాయి। అలాగే ఓడిపోయే రంగులు వచ్చేసి కోడి డేగ, డేగ, కోడి మైల, కోడి రసంగి, కోడి ఎర్ర కక్కెర, కోడి నెమిలి అంటే కోడి చూపు అలాగే డేగ చూపు ఉన్నాయి వల్ల మాక్సిమం ఈ జాములో ఓడిపోతాయి। కాబట్టి ఈ జాములో మీరు కనుక ముసుగు పందెం లేదా జోళ్ళపు పందెం వేయాలనుకుంటే పింగళాలను, నల్ల పింగళాలను ఉపయోగించడం మంచిది। అలాగే కోడి చూపు కానీ డేగ చూపు కానీ ఉపయోగించకుండా ఉంటే మంచిది। నెక్స్ట్ వచ్చేసి 3వ జాము, టైమింగ్స్ వచ్చేసి 11 నుంచి 1 గంట మధ్యలో, 11 నుంచి 1 గంట మధ్యలో మెయిన్ గెలిచే రంగు వచ్చేసి కోడి నెమలి। కోడి నెమలి అనేది మాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధిస్తుంది ఈ టైంలో। దాని తర్వాత గెలిచే రంగు వచ్చేసి కోడి నెమలి కక్కెర, నెమలి పింగళ, నెమలి, కోడి మైల అనేవి కూడా ఈ జాములో విజయం సాధిస్తాయి। అలాగే ఓడిపోయే రంగులు వచ్చేసి కాకి డేగ, డేగ, కాకి, డేగ పింగళ, కాకి పింగళ, సేతువ ఇలాంటివన్నీ ఈ జాములో ఓడిపోతాయి। కాబట్టి ఈ జాములో మీరు కనుక జోళ్ళు కానీ ముసుగు పందాలు కానీ వేయాలంటే కోడి నెమిలిని ఉపయోగించడం మంచిది, లేదా కోడి నెమిలి కక్కెరని కూడా ఉపయోగించవచ్చు। అలాగే ఈ జాములో కాకి డేగలను కానీ, డేగలను కానీ, డేగ పింగళాలను కానీ, సేతువాలను కానీ ఉపయోగించకుండా ఉంటే మంచిది। నెక్స్ట్ వచ్చేసి 4వ జాము, ఈ జాము టైమింగ్స్ వచ్చేసి 1:15 నుంచి 3:30 వరకు। ఈ మధ్య కాలంలో గెలిచే రంగులు వచ్చేసి డేగ పింగళ, డేగ అనేవి ఈ జాములో మెయిన్ గెలిచే రంగులు అన్నమాట। దాని తర్వాత గెలిచే రంగులు వచ్చేసి కోడి డేగ, డేగ, కోడి రసంగి, కోడి ఎర్ర మైల, కోడి పింగళ అనేవి కూడా ఈ జాములో విజయం సాధిస్తాయి। అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు వచ్చేసి కాకి నెమలి, కాకి, నల్ల అబ్బరాసు, కోడి కాకి, అన్ని రకాల నెమళ్ళు, మ్యాక్సిమం అన్ని రకాల నెమళ్ళు అంటే ఎర్ర నెమళ్ళు కానీ తెల్ల నెమళ్ళు కానీ అన్నీ ఈ జాములో ఓడిపోతాయి। కాబట్టి ఈ జాములో మీరు కనుక
ముసుగు పందెము లేదా జోలుపు పందెం ఏదైనా ఉంటే డేగ పింగళాలను కానీ కోడి డేగలను కానీ డేగలను కానీ ఉపయోగించడం మంచిది. అలాగే నెమలను కానీ అబ్బరాసులను కానీ కాకులను కానీ ఉపయోగించకుండా ఉంటే మంచిది. ఫైనల్గా వచ్చేసి లాస్ట్ జాము, ఇది 3:45 నుంచి 6 గంటల వరకు జరుగుతుంది. ఈ మధ్యకాలంలో గెలిచే రంగులు వచ్చేసి మెయిన్ అన్నిటి మీద గెలిచే రంగు వచ్చేసి కోడికాకి డేగ అనేది మ్యాక్సిమం ఈ జాములో అన్ని రంగుల మీద విజయం సాధిస్తుంది. దాని తరువాత గెలిచే రంగులు వచ్చేసి కాకి, నల్ల కట్టు రసంగి, నల్ల మైల, కాకి డేగ, కోడి డేగ, కోడి రసంగి అనేవి కూడా ఈ జాములో విజయం సాధిస్తాయి. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు వచ్చేసి అన్ని రకాల నెమళ్ళు, నెమలి పింగళాలు, డేగ పింగళాలు, డేగలు అనేవి ఈ జాములో ఓడిపోతాయి. కాబట్టి ఈ జాములో మీరు కనుక ముసుగు పందెం లేదా జోళ్ళ పందెం వేయాలంటే కోడి కాకిని లేదా కోడి కాకి డేగను ఉపయోగించడం మంచిది. అలాగే నెమలి చూపు గలవాటిని, డేగ చూపు గలవాటిని ఉపయోగించకుండా ఉంటే మంచిది. అర్థమైందిగా ఫ్రెండ్స్, ఇది మన కలర్ సెక్షన్ ఈరోజు. కాబట్టి చూసి జాగ్రత్తగా పందెం ఆడుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.